गुड मॉर्निंग चिल्ड्रन निन्ना जरिगिन पाठंलो रोट्टेलनु समानंगा पंचंडी अने दानिलो मूडु रोट्टेलनु इद्दरिकी समानंगा पंचिते ओक्कोक्करिकी 3/2 भागं वस्तुंदनि दानिनि 1+1/2 अंटे ఒక రొట్టె ప్లస్ సగం రొట్టె అని అంటామని అదే విధంగా 5 రొట్టెలను 4కి పంచితే ఒక్కొక్కరికి 5/4 అంటే ఒక పూర్తి రొట్టె ఒక పావు భాగం రొట్టె ఈ రెండు కలిస్తే 5/4 అవుతాయని నేర్చుకున్నాం కదా ఈ రోజు మనం 114వ పేజీలో ఇది చేయండి లో ఉన్న సమస్యలను చర్చిద్దాం ఈ కింద ఇవ్వబడిన పటములు సమాన భాగాలుగా విభజించబడ్డాయి వాటిలో షేడ్ అంటే రంగు వేయబడిన షేడ్ చేయబడిన భాగం ఎంత ఒక ఉదాహరణ ఇవ్వబడింది ఇక్కడ ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది దానిలో కొంత భాగం రంగు వేసి ఆ రంగు వేసిన భాగానికి సరిపడా భిన్నం ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఈ రంగు వేసిన భాగం ఎంత అంటే అది 1/2 అని ఇవ్వబడింది ఈ 1/2 ఎలా వచ్చింది ఇచ్చిన త్రిభుజంలో రెండు సమాన భాగాలు చేసి ఒక భాగానికి రంగు వేశారు అంటే సగానికి రంగు వేయడం జరిగింది రెండు సమాన భాగాలు చేసి ఒక భాగానికి రంగు వేసిన అర్థం ఏంటి సగమే కదా బొమ్మను చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది సగ భాగానికి రంగు వేశారు సగ భాగానికి రంగు వేయలేదు దీన్ని 1/2 అంటామని కూడా నిన్న మనం నేర్చుకున్నాం సగానికి భిన్నం ఎంత అంటే 1/2 అని నేర్చుకోవడం జరిగింది అయితే మనము ఇచ్చిన బొమ్మలో రంగు ఎంత భాగానికి వేయబడిందో ఆ వేయబడిన భాగానికి సరిపడా భిన్నం రాయాలి ఇది చూడండి ఒక చిత్రస్థం ఇవ్వడం జరిగింది ఈ చిత్రస్థాన్ని రెండు సమాన భాగాలుగా చేసి ఒక భాగానికి రంగు వేయడం జరిగింది కాబట్టి దీనికి కూడా మనకు భిన్నం 1/2 వస్తుంది ఎందుకంటే మొత్తం భాగాల సంఖ్య 2 కింద రాస్తాము ఒక భాగానికి రంగు వేయబడింది కాబట్టి 1/2 రాస్తాం లేదండి బొమ్మను చూస్తే కూడా చెప్పొచ్చు సగం భాగం రంగు వేసింది సగం భాగం రంగు వేయలేదు సగాన్ని 1/2 చేత సూచిస్తాం కాబట్టి 1/2 రాస్తే సరిపోతుంది తర్వాత ఇక్కడ ఈ చిత్రస్థాన్ని 4 భాగాలుగా విభజించి 2 భాగాలు రంగు వేయడం జరిగింది కాబట్టి రంగు వేసిన భాగాల సంఖ్యను పైన రాయాలి మొత్తం భాగాలను కింద రాయాలి ఈ మొదటి రెండు లెక్కల్లో కూడా అదే విధంగా ఉంది చూడండి రంగు వేసిన భాగం పైన రాయడం జరిగింది కింద మొత్తం భాగాలు రాయడం జరిగింది అన్నమాట కాబట్టి ఇక్కడ కూడా రంగు వేసిన భాగాలు బై మొత్తం భాగాలు రంగు వేసిన భాగాలు 2 మొత్తం భాగాలు 4 కాబట్టి 2/4 రాస్తే సరిపోతుంది తర్వాత లెక్క ఒక దీర్ఘచతురస్రాన్ని 4 సమాన భాగాలుగా చేసి ఒక భాగాన్ని రంగు వేయడం జరిగింది దీన్ని మనం పావు భాగం అంటామని కూడా నేర్చుకున్నాం ఏదైనా ఒక దాన్ని 4 సమాన భాగాలు చేస్తే ఒక్కొక్క భాగాన్ని పావు భాగం అంటాం పావు భాగానికి భిన్నం కూడా మీకు తెలుసు అది 1/4 అంటే ఒక భాగానికి రంగు వేయడం జరిగింది మొత్తం 4 భాగాలు ఉన్నాయి కాబట్టి కింద 4 పైన 1 రాస్తామని కూడా చెప్పొచ్చు తర్వాత లెక్క ఒక వృత్తం ఇవ్వడం జరిగింది దాన్ని 4 సమాన భాగాలు చేసి 3 భాగాలు రంగు వేయడం జరిగింది కాబట్టి ఇది 3 భాగాల రంగు వేయడం జరిగింది కాబట్టి పైన 3 రాయాలి 4 భాగాలు ఉన్నాయి కాబట్టి కింద 4 రాయాలి అంటే 3/4 రాస్తే సరిపోతుంది కింద పటములలో ఇవ్వబడిన భాగమునకు రంగు వేయండి ఒక ఉదాహరణ ఇవ్వబడింది ఇప్పటివరకు మనకు రంగు వేసిన భాగానికి భిన్నం రాస్తాము ఇప్పుడు భిన్నం ఇస్తే మనం రంగు వేయాలన్నమాట ఇవ్వబడిన భాగమునకు అంటే భాగం అంటే భిన్నం అన్నమాట ఇవ్వబడిన భిన్నానికి మనం రంగు వేయాలి ఒక ఉదాహరణ కూడా ఇవ్వబడిందంటే ఒక ఉదాహరణ ముందుగా చూడండి ఈ విధంగా 1/2 ఇచ్చింది కాబట్టి దీన్ని 2 సమాన భాగాలు చేసి ఒక భాగానికి రంగు వేయాలి అంటే సగ భాగానికి రంగు వేయాలి అని అర్థం 1/2 అంటే సగం అని తెలుసు కదా మనకి సగ భాగానికి రంగు వేయడం జరిగింది తర్వాత త్రిభుజం ఇవ్వడం జరిగింది దీనికి కూడా 1/2 అని ఇచ్చిండు అంటే దీన్ని కూడా 2 సమాన భాగాలు విభజించి ఒక భాగానికి రంగు వేయాలి 2 సమాన భాగాలు విభజించడం ఏదైనా ఒక భాగాన్ని రంగు వేయాలి ఒక భాగాన్ని రంగు వేస్తాం అంటే మనము ఇచ్చిన భిన్నానికి సరిపడా రంగు వేయడం జరిగింది అన్నమాట తర్వాత ఒక చిత్రస్థం ఇవ్వడం జరిగింది దీనికి 1/4 ఇవ్వడం జరిగింది 1/4 భాగానికి మనం రంగు వేయాలి అంటే ఇప్పుడు కింద ఎంత ఉంది 4 ఉంది కాబట్టి
నాలుగు సమాన భాగాలుగా విభజించాలి. పైన ఎంత ఉంది? ఒకటి ఉంది. ఒక్క భాగాన్ని రంగు వేయాలి. ఈ విధంగా ఇస్తే సరిపోతుంది. తర్వాత లెక్క. ఒక వృత్తం ఇవ్వడం జరిగింది, దాని పక్కన భిన్నం 3/4 ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద 4 ఉంది కదా, 4 సమాన భాగాలుగా విభజించాలి. ఈ విధంగా పైన 3 ఉంది కాబట్టి 3 భాగాలను రంగు వేయాలి. ఏవైనా 3 భాగాలు రంగు వేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు చతురస్రం ఇవ్వడం జరిగింది, భిన్నం 2/4 ఇచ్చారు. మీకు అర్థమైపోయింది కదా. ఎన్ని భాగాలు విభజించాలి? వెరీ గుడ్, ముందుగా 4 భాగాలుగా విభజించాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కింద 4 ఉంది కాబట్టి 4 భాగాలుగా విభజించాలి. పైన 2 ఉంది కాబట్టి 2 భాగాలకు రంగు వేయాలి. ఈ విధంగా 2 భాగాలకు రంగు వేస్తే సరిపోతుంది. తర్వాత దీర్ఘచతురస్రం ఇవ్వడం జరిగింది, పక్కన భిన్నం 1/4 ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని ఎన్ని భాగాలుగా చేయాలి? వెరీ గుడ్, 4 భాగాలుగా చేయాలి. ఎన్ని భాగాలకు రంగు వేయాలి? ఒక భాగానికి రంగు వేయాలి. ఈ విధంగా ఒక భాగానికి రంగు వేస్తే సరిపోతుంది. ఈ కింద ఇవ్వబడిన బొమ్మల సమూహంలో సగ భాగమునకు రంగు వేయండి. ఇక్కడ కింద కొన్ని బొమ్మల సమూహం అంటే ఒక గ్రూప్ బొమ్మలు ఇవ్వడం జరిగింది. వాటిలో ఇచ్చిన బొమ్మల్లో సగం బొమ్మలకు మనం రంగు వేయాలన్నమాట. ముందుగా ఇచ్చిన బొమ్మలను చూద్దాం. మొదటి లెక్క 4 ఆకులు ఇవ్వడం జరిగింది. వీటిని మనం ఏం చేయాలి? సగభాగాన్ని మాత్రమే రంగు వేయమన్నది కాబట్టి మనం దీన్ని 2 సమాన భాగాలుగా చేసి ఒక భాగంలో ఉన్న వాటికి మనం రంగు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 సమాన భాగాలు చేసినాం కదా, మొత్తం 4 ఉంటే ఒక్కొక్క దాంట్లో 2 ఆకులు ఉన్నాయి కాబట్టి 2 ఆకులకు మనం ఈ విధంగా రంగు వేస్తే సరిపోతుంది. అంటే 2 సమాన భాగాలుగా చేసి ఒక భాగంలో ఉన్న అన్ని బొమ్మలకి మనం రంగు వేయాలన్నమాట. తర్వాత ఇక్కడ వృత్తాలు ఇవ్వడం జరిగింది. ఈ వృత్తాలు ఎన్నున్నాయి చూద్దాం ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 ఉన్నాయి కాబట్టి మనం దీన్ని 2 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగంలో 5 ఉంటాయి. ఈ ఒక భాగంలో ఉన్న ఈ 5 మనం రంగు వేస్తే సగ భాగానికి రంగు వేసినట్టు అవుతుంది. తర్వాత పువ్వులు ఇవ్వడం జరిగింది. ఈ పువ్వులు ఎన్ని ఉన్నాయో చూడండి, 1, 2, 3, 4, 5, 6 2 వరుసల్లో 6 ఉన్నాయి కానీ మొత్తం 12. ఇప్పుడు వీటిని మనం 2 సమాన భాగాలుగా చేయాలి. 2 వరుసలు ఉన్నాయి కదా, పై వరుస ఒక భాగం కింది వరుస ఒక భాగం చేస్తే మనం ఈజీగా 2 భాగాలను చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు పై భాగానికన్నా లేదా కింది భాగానికన్నా ఒక భాగంలో ఉన్న 6 పువ్వులకు మనం రంగు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పై భాగంలో ఉన్న పువ్వులకు మనం రంగు వేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఒకటే బొమ్మ ఇవ్వడం జరిగింది, నక్షత్రం బొమ్మ. ఈ ఒక బొమ్మ ఇచ్చినప్పుడు మన సగానికి ఏ విధంగా మనం రంగు నింపాలి అంటే ఈ ఒక బొమ్మని 2 సమాన భాగాలుగా చేయాలి. ఈ విధంగా చేస్తే 2 సమాన భాగాలు అవుతుంది. ఇప్పుడు ఒక భాగానికి రంగు వేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం సగానికి రంగు వేసిన వాళ్ళం అవుతాం. తర్వాత ఇక్కడ ఒక ఆకు ఇవ్వడం జరిగింది, ఒకటే ఆకు ఉంది, దాంట్లో మనం సగ భాగానికి రంగు వేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం సగ భాగానికి రంగు వేస్తే మనం ఇచ్చిన దాంట్లో సగ భాగానికి రంగు వేసిన వాళ్ళం అవుతామన్నమాట. క్రింద ఇవ్వబడిన బొమ్మల సమూహంలో పావు భాగమునకు రంగు వేయండి. పావు భాగం అంటే మీకు తెలుసు కదా, ఇచ్చిన దాన్ని మనం 4 సమాన భాగాలుగా చేస్తే ఒక్కొక్క భాగాన్ని పావు భాగం అంటాం. ఇచ్చిన దాన్ని మనం 2 సమాన భాగాలుగా చేస్తే ఒక్కొక్క దాన్ని సగమని కూడా అంటామని మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ బొమ్మల సమూహంలో సమానంగా 4 భాగాలు చేసి ఒక భాగానికి రంగు వేయాలన్నమాట. ఇంతకుముందు చేసిన లెక్కల్లో మనం 2 సమాన భాగాలుగా చేసి ఒక భాగానికి రంగు వేసినాం కదా, ఇప్పుడు 4 సమాన భాగాలు చేసి ఒక భాగానికి రంగు వేస్తే సరిపోతుంది. మొదటి లెక్క చూడండి, ఇక్కడ 4 గణాలు ఇవ్వడం జరిగింది. ఈ 4 గణాలని 4 భాగాలు చేయాలి. మధ్యలో ఒక గీత గీస్తే 2 భాగాలని, తర్వాత ఇక్కడ ఈ రెండింటి 2 భాగాలు చేయాలి, ఈ రెండింటి 2 భాగాలు చేయాలి. ఇప్పుడు మనం 4 భాగాలు చేసినాం. ఒక్క భాగంలో ఉన్న బొమ్మలకి రంగు వేయాలి. ఇప్పుడు దీనికి ఒకటే దానికి రంగు వేస్తే సరిపోతుంది అన్నమాట. తర్వాత లెక్క చూడండి, ఇక్కడ వృత్తాలు ఇవ్వడం జరిగింది. ఈ వృత్తాలని మనం 4 భాగాలుగా విభజించాలి.
నాలుగు భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క భాగంలో ఎన్ని ఉంటాయో చూద్దాం. ఈ విధంగా నాలుగు భాగాలుగా విభజిస్తే మనకు ఒక భాగంలో నాలుగు వృత్తాలు ఉన్నాయి. ఆ విధంగా నాలుగు భాగాల్లో కూడా నాలుగు నాలుగు వృత్తాలున్నాయి కాబట్టి ఒక భాగంలో ఉన్న వృత్తాలకు మనకు ఈ విధంగా రంగు వేస్తే పావు భాగానికి రంగు వేసిన వాళ్ళం అవుతాం. తర్వాత లెక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది నక్షత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ ఎనిమిది నక్షత్రాలను మనం ముందుగా నాలుగు భాగాల కింద విభజించాలి. ఈ విధంగా నాలుగు భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క భాగంలో రెండు రెండు నక్షత్రాలు ఉన్నాయి. ఒక భాగంలో ఉన్న రెండు నక్షత్రాలకు మనం రంగు వేస్తే పావు భాగానికి రంగు వేసిన వాళ్ళం అవుతాం. అంటే నాలుగు భాగాలు విభజించి ఒక భాగంలో ఉన్న వాటికి మనం రంగు వేయాలన్నమాట. తర్వాత లెక్క ఇక్కడ పెన్సిల్ ఇవ్వడం జరిగింది. ఈ పెన్సిల్ అన్ని ఒకసారి లెక్కిద్దాం. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు పెన్సిల్ని ముందుగా మనం రెండు భాగాలు చేద్దాం. ఒక్కొక్క దాంట్లో ఆరు పెన్సిళ్ళు వస్తాయి. ఈ ఆరింటిని మళ్ళీ రెండు సమాన భాగాలుగా చేస్తే ఒక్కొక్క భాగంలో మూడు మూడు పెన్సిళ్ళు వస్తాయి. ఈ ఒక భాగంలో ఉన్న మూడు పెన్సిళ్ళకు మనం రంగు వేస్తే సరిపోతుంది. పావు భాగం మనం రంగు వేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మూల్యాంకనం. ఒక దీర్ఘచతురస్రంను ఎన్ని విధాలుగా రెండు సమాన భాగాలు విభజించగలరో ఆలోచించండి, చేసి చూడండి. దీనిని ఇంటి వద్ద పూర్తి చేసి మీ గణిత ఉపాధ్యాయునికి చూపించండి. ఇంతటితో ఈరోజు పాఠ్యాంశం పూర్తయింది. మళ్ళీ రేపు కొత్త పాఠంతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.